Good afternoon, students. Welcome to RSB Education. We'll discuss direct and reported speech. Let's take a look at the rules and questions to them. So, the topic direct and reported speech. సో ఈ రిపోర్టెడ్ స్పీచ్నే మనము ఇన్డైరెక్ట్ స్పీచ్ అని కూడా అంటాం సో డైరెక్ట్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్ మనం ఆల్రెడీ ఎయిత్ నైన్త్ స్టాండర్డ్లో నేర్చుకున్నాము చాలా రూల్స్ వాటిలోంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ఫుల్గా ఉండేవి హెల్ప్ అయ్యేవి రూల్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం రైట్ ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం పీపుల్ మనకు తెలిసిన లాజిక్ ఏంటి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అంటే ఇఫ్ ది ఆథర్ ఆర్ ది పర్సన్ టాక్స్ డైరెక్ట్లీ అంటే ది లిటరల్ వర్డ్స్ ఆఫ్ ద ఆథర్ విత్ ఇన్ ది ఇన్వర్టెడ్ కామర్స్ విల్ రిప్రజెంట్ అ డైరెక్ట్ స్పీచ్ అదే ఒకవేళ తను ఏం చెప్పాడు అని ఇంకొక పర్సన్ చెప్తూ ఉంటే అది రిపోర్టెడ్ స్పీచ్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము నాడ్ కామా విత్ ఇన్ ఇన్వర్టెడ్ ఐ ఐఆమ్ వెరీ ఇది డైరెక్ట్ స్పీచ్ అనుకుందాం ఎగ్జాంపుల్ రాజ్ సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నావ్ పీపుల్ ఇక్కడ పాయింట్ గుర్తు పెట్టుకోండి రాజ్ సెడ్ తర్వాత మీరు కామా ప్లేస్ చేసిన తర్వాత ఒక స్పేస్ వదలాలి పీపుల్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ స్పేస్ వదిలిన తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్న ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ లో ఉండాలి ఇవన్నీ కూడా బేసిక్ రూల్స్ అనమాట సో రాజ్ సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నావ్ ఇది డైరెక్ట్ స్పీచ్ ఇప్పుడు నేను దీనికి రిపోర్టెడ్ స్పీచ్ ఫ్రేమ్ చేయాలి అంటే నేను ఐ విల్ రైట్ రాజ్ సెడ్ దాట్ హీ వాస్ వెరీ బిజీ దెన్ రైట్ సో ఇప్పుడు రాజ్ సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నా రిపోర్టెడ్ స్పీచ్ గా మార్చినప్పుడు రాజ్ సెడ్ దాట్ హీ వాజ్ వెరీ బిజీ దెన్ గా మారుతుంది ఇప్పుడు మార్పులు చూడండి ఎక్కడెక్కడ జరిగినాయో రాజ్ సెట్ తర్వాత వాట్ ఈస్ ద వర్డ్ ద టైమ్ యాడింగ్ ఈ దట్ అనే వర్డ్ ఉండాలి రిపోర్టెడ్ స్పీచ్ లో అలాగే ఐ అనే ప్రొనౌన్ కాస్త హీ గా మారిపోతుంది ఆమ్ అనే హెల్పింగ్ వర్బ్ కాస్త వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ గా మారుతుంది అలాగే నౌ అనే అడ్వర్బ్ ఆఫ్ టైం కాస్త దెన్ అనే ఆఫ్ గా మారుతుంది రైట్ ఈ చేంజెస్ యాడ్ లో జరిగే చేంజెస్ ఏంటి ఏమిటి అనేది మళ్ళీ చూద్దాం లిస్ట్ చూద్దాము ఆ సీక్వెన్స్ లో మనం ఆర్డర్లో రూల్స్ అన్ని నేర్చుకుంటాం కాబట్టి రైట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ నుంచి రిపోర్టెడ్ స్పీచ్ గా మార్చాలి అంటే ఎలా మార్చాలి అని అర్థం అవ్వడానికి సో డైరెక్ట్ స్పీచ్ షుడ్ ఆల్వేస్ బి రిప్రజెంటెడ్ విత్ ఇన్ ది ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంటే ఏదన్నా డైలాగ్ అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది రైట్ దట్ అనే వర్డ్ యాడ్ చేస్తే అది రిపోర్టెడ్ స్పీచ్ అవుతుంది అని అర్థం రైట్ సో ఇది కాకుండా లెట్స్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ బేసిక్ రూల్స్ మనకి అర్థం అవ్వాలి అంటే ఫ్రెండ్ సేస్ ఐ లైక్ మ్యూజిక్ రైట్ ఓకే సో మై ఫ్రెండ్ సేస్ ఐ లైక్ మ్యూజిక్ రైట్ ఇక్కడ ఇది డైరెక్ట్ స్పీచ్ ఆబ్వియస్ గా ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్ అవుతుంది మనము పాయింట్ దట్ అండర్స్టాండ్ నేను ఇక్కడ తర్వాత ఐఎమ్ వెరీ బిజీ నౌ ఈ ఐ ఆమ్ అన్నది హీ వాజ్ గా మారింది అంటే నేను టెన్స్ చేంజ్ చేశాను ఇక్కడ ఇప్పుడు అదే లాజిక్ మనం ఇక్కడ అప్లై చేసి మై ఫ్రెండ్ సెస్ ఐ లైక్ మ్యూజిక్ ని ఐడియల్ గా ఎలా మార్చాలి మై ఫ్రెండ్ సెస్ దాట్ డ్ మ్యూజిక్ అని చేంజ్ చేయాలి ఐడియల్ గా చూస్తే ఎందుకంటే ప్రెసెంట్ టెన్స్ కాస్త పాస్ట్ టెన్స్ గా మారాలి అని మనం ఎప్పుడో రూల్ నేర్చుకున్నాం కాబట్టి కానీ ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్ ఈ సెంటెన్స్ లో మై ఫ్రెండ్స్ సెస్ ఐ లైక్ మ్యూజిక్ ని చేంజ్ చేసినప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ కి మై ఫ్రెండ్స్ సెస్ దట్ హీ లైక్డ్ అండ్ రాదు పీపుల్ ఇక్కడ కూడా ఎల్ఐకేఈస్ లైక్స్ అనే వస్తుంది అంటే టెన్స్ చేంజ్ అవ్వదు ఇక్కడ టెన్స్ చేంజ్ అవ్వదు నాకు ఎందుకు చేంజ్ అవ్వదు టెన్స్ అంటే వెరీ సింపుల్ ఇక్కడ నేను యూజ్ చేసిన రిపోర్టింగ్ వర్బ్ చూడండి ఇక్కడ సే టెల్ టోల్డ్ వీటన్నిటిని రిపోర్టింగ్ వర్బ్స్ అని అంటారు సో ఇక్కడ నేను సెస్ అని ఉంది ఈ సెస్ అనేది ఏ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఆర్ ఇట్ ఈస్ డినోటింగ్ అ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ నా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డినోట్ చేస్తోంది కాబట్టి నేను డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నదాన్ని రిపోర్టెడ్ స్పీచ్ మార్చినప్పుడు టెన్స్ చేంజ్ అవ్వడానికి వీల్లేదు ఇక్కడ మాత్రం టెన్స్ ఎందుకు చేంజ్ అయింది అంటే ఇక్కడ నేను సెస్ పదులు సెడ్ అనే పాస్ట్ టెన్స్ వాడుతున్నాను అంటే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే టెన్స్ చేంజ్ అవుతుంది కానీ Present tense. Now, put a tense change. over do and rasconde. So, the tense will not change if the reporting verb is in a present tense. Is the point number one? Let's see another example. The team will say we are very.

పాస్టెన్స్ ఐడియల్ గా అయితే పాస్ట్ టెన్స్ గా మారాలి కానీ ఇక్కడ నువ్వు వర్ యూస్ చేయకుండా దే ఆర్ వెరీ ఫోకస్డ్ అని ఫుల్ స్టాప్ వెరీస్ చేయాలి అంటే ద టీమ్ విల్ సే వి ఆర్ వెరీ ఫోకస్ లో ఉన్న ప్రెసెంటెన్స్ ద టీమ్ విల్ సే దట్ దే ఆర్ వెరీ ఫోకస్డ్ అని ప్రెసెంటెన్స్ గానే మిగులుతోంది ఇక్కడ కూడా టెన్స్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే మీరు ఏం చెప్పాలి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న రిపోర్టింగ్ వర్బ్ ఏంటి పీపుల్ విల్సే విల్ సే అనే రిపోర్టింగ్ వర్బ్ ఏ టెన్స్ ఇట్ రిప్రజెంట్స్టింగ్ వర్బ్ ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న టెన్స్ చేంజ్ అవ్వదు డైరెక్ట్ స్పీచ్ ని రిపోర్టెడ్ స్పీచ్ గా మార్చినప్పుడు డైరెక్ట్ స్పీచ్ ని రిపోర్టెడ్ స్పీచ్ గా మార్చినప్పుడు టెన్స్ ఎప్పుడు చేంజ్ అవుతుంది వెరీ సింపుల్ ఒకవేళ ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే అది చేంజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి రైట్ ఓకే ఒకవేళ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ద టీచర్ సెడ్ ది ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్ సారీ

సన్ ఇక్కడ కూడా టెన్స్ చేంజ్ అవ్వదు రైట్ ఎందుకు చేంజ్ అవ్వదు ఐడియల్ గా చూస్తే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న రిపోర్టింగ్ వర్బ్ ఏంటి పాస్ట్ టెన్స్ లో ఉంది మనం ఆల్రెడీ నేర్చుకున్న రూల్ ఏంటి రిపోర్టింగ్ వర్బ్ కనుక పాస్ట్ టెన్స్ లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి రిపోర్టెడ్ స్పీచ్ గా మార్చినప్పుడు టెన్స్ చేంజ్ అవ్వాలి అని చెప్పాను కానీ ఇక్కడ మాత్రం ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే వెరీ సింపుల్ నేను డైరెక్ట్ స్పీచ్ లో మెన్షన్ చేసిన స్టేట్మెంట్ ఇట్ ఈస్ అ యూనివర్సల్ ట్రూత్ అంటే యూనివర్సల్ ట్రూత్స్ కానీ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ రెగ్యులర్లీ పర్ఫార్మ్డ్ యాక్షన్స్ కానీ వీటి గురించి మాట్లాడినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉన్నా కూడా టెన్స్ చేంజ్ అవ్వదు అని గుర్తుపెట్టుకోండి బేసిక్స్ ఇవన్నీ ఒకసారి ఈ జస్ట్ ఏంటో రాసేద్దాము ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ రిపోర్టింగ్ verb if the reporting verb is in a past tense the tense changes if the reporting verb is in a present tense the tense remains if the reporting verb is in the future tense Future tense. Right. The tense remains. But if the reporting verb is in a past tense with a universal truth or statements of fact, similarly, regular actions.

సో ఇప్పుడు మనము టెన్సెస్ ఎలా చేంజ్ అవుతాయి చూద్దాము లెట్ స్టార్ట్ విత్ టెన్స్ లో ద ఫస్ట్ ఫామ్ ఏంటి టెన్స్ లో ఫస్ట్ ఫామ్ ఇట్ ఈస్ అ సింపుల్ టెన్స్ నా ఇప్పుడు చూడండి ఇఫ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇస్ ఇన్ అ సింపుల్ టెన్స్ అండ్ యూ వాంట్ చేంజ్ ఇట్ టు అ రిపోర్టెడ్ స్పీచ్ ఇన్ అ రిపోర్టెడ్ స్పీచ్ అ సింపుల్ టెన్స్ విల్ బికమ్ అ సింపుల్ పాస్ట్ టెన్స్ Simple present tense becomes a simple past tense. Alage. Number two. Second formanty present tense law present continuous. Kabati, if you convert a direct speech to a reported speech, a present continuous tense will become a past continuous tense. Present continuous becomes a past continuous. Alage Number three. ఇఫ్ యూ కన్వర్ట్ డైరెక్ట్ స్పీచ్ టు అ రిపోర్టెడ్ స్పీచ్ థర్డ్ ఫార్మ్ ఏంటి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కదా బికమ్స్ పర్ఫెక్ట్ టెన్స్ అలాగే నంబర్ ఫోర్ అ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏమవుతుంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా మారుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గా మారుతుంది ఇవి ప్రెసెంట్ టెన్స్ లో జరిగే చేంజెస్ మార్పులు సింపుల్ ప్రెసెంట్ బికమ్స్ సింపుల్ పాస్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ బికమ్స్ పాస్ట్ కంటిన్యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రైట్ ఇప్పుడు పాస్ట్ టెన్స్ చూద్దాము సో నంబర్ ఫైవ్

కంటిన్యూస్ టెన్స్ సో సింపుల్ పాస్ట్ కాస్తా పాస్ట్ పర్ఫెక్ట్ గా మారిపోతుంది పాస్ట్ కంటిన్యూస్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారుతుంది రైట్ మిగతా ఫార్మ్స్ కూడా చూద్దాం సో ఎక్కడాగే ముందాక నంబర్ సిక్స్ కదా రైట్ లేచి సెవెన్ థర్డ్ ఫార్మ్ ఏంటి పాస్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ కదా సో అ పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఇఫ్ అ డైరెక్ట్ స్పీచ్ ఈస్ కన్వర్టెడ్ టు అ రిపోర్టెడ్ స్పీచ్ అ పాస్ట్ పర్ఫెక్టెన్స్ విల్ బికమ్ వాట్ అన్నప్పుడు మీరు రిమైన్స్ అని చెప్పాలి అంటే పాస్ట్ పర్ఫెక్టెన్స్ పాస్ట్ టెన్స్ గానే మారుతుంది రైట్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది ఫోర్త్ ఫామ్ కదా నా డైరెక్ట్ స్పీచ్ ని రిపోర్టెడ్ స్పీచ్ గా మార్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా మారుతుంది అంటే రిమైన్స్ అని చెప్పాలి ఎలాంటి మార్పు ఉండదు రైట్ ఇవి పాస్ట్ టెన్స్ ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ మాట్లాడదాం ఫ్యూచర్ టెన్స్ లో ఫస్ట్ ఫామ్ ఏంటి సింపుల్ ఫ్యూచర్ కదా సో సింపుల్ ఫ్యూచర్ పీపుల్ ఒక పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే ప్రెసెంట్ టెన్స్ పాస్ టెన్స్ లోకి మారుతుంది పాస్ టెన్స్ పాస్ట్ టెన్స్ లోనే ఉంటుంది సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్లోనే ఉంటుంది అంటే ఫ్యూచర్ టెన్స్ లో పాస్ట్ టెన్స్ లో టెన్స్ లో ఎలాంటి మార్పులు జరగవు మరి ఫ్యూచర్ టెన్స్ లో ఏ వర్డ్స్ యాడ్ అవుతాయి లేకపోతే ఏ ఏ వర్డ్స్ మారుతాయి అని అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న విల్ కాస్త అదే రిపోర్టెడ్ స్పీచ్కి వచ్చేటప్పటికి వెల్ కాస్త గా మారిపోతుంది రైట్ అలాగే సింపుల్ ఫ్యూచర్ కదా నెక్స్ట్ ఫామ్ ఏంటి ఫ్యూచర్ కంటిన్యూస్ నా ఫ్యూచర్ కంటిన్యూస్ రిపోర్టెడ్ స్పీచ్ గా మారిస్తే ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఉన్న విల్ బీ కాస్త రిపోర్టెడ్ స్పీచ్కి వచ్చేటప్పటికి వర్డ్ బీగా మారుతుంది అలాగే ఫ్యూచర్ లో థర్డ్ ఫార్మ్ ఏంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కదా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి మాట్లాడినప్పుడు దాన్ని రిపోర్టెడ్ స్పీచ్గా మార్చినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉన్న విల్ హ్యావ్ కాస్త రిపోర్టెడ్ స్పీచ్కి వచ్చేటప్పటికి వుడ్ హ్యావ్గా మారుతుంది అదే ఫోర్త్ ఫార్మ్ ఏంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నా డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్న విల్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ వచ్చేటప్పటికి ఎలా మారుతుంది వుడ్ హ్యావ్ మారుతుంది రైట్ హ్యాన్స్ లో జరిగే చేంజెస్ ఏంటి ఒకసారి మళ్ళీ చూద్దాం డైరెక్ట్ స్పీచ్ రిపోర్టెడ్ స్పీచ్ గా మార్చినప్పుడు సింపుల్ ప్రెసెంట్ కాస్త సింపుల్ పాస్ట్ గా మారుతుంది ప్రెసెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ గా మారుతుంది ప్రాతుంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది అలాగే సింపుల్ పాస్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది అదే పాస్ట్ పర్ఫెక్ట్ అలానే ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా అలాగే ఉంటుంది సింపుల్ ఫ్యూచర్లో ఉన్న విల్ కాస్త వుడ్గా మారుతుంది ఫ్యూచర్ లో ఉన్న విల్ బీ కాస్త వుడ్ బీగా మారుతుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉన్న విల్ హ్యావ్ కంటిన్యూస్ లో ఉన్న హ్యావ్ బీన్ రైట్ సో ఇవి టెన్స్ లో జరిగే మార్పులు ఈ టెన్స్ కాకుండా మోడల్ వర్బ్స్ లో కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయి ఏంట మోడల్ వర్బ్స్ మోడల్ వర్బ్స్ అంటే ఆల్రెడీ మనం చూసాము ప్రీవియస్ క్లాసెస్ లో ఇవాళ్ళు కూడా

ఈ నాలుగు పాయింట్ గుర్తుపెట్టుకోండి కెన్ బికమ్స్ గుడ్ మే బికమ్స్ మైట్ మస్ట్ బికమ్స్ హ్యాడ్ టు ఆర్ విల్ బికమ్స్ వుడ్ చాలా బుక్స్ ఏముంటుంది అంటే షల్ బికమ్స్ షుడ్ అని చెప్తారు కానీ పాజిబిలిటీ ఉండదు పీపుల్ అందుకే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే షల్ ఆర్ విల్ కాస్త వుడ్ గా మారుతుంది అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను ప్రీవియస్ క్లాసెస్ లో ఏం చెప్పాను షల్ అనేది ఏ టూ పర్సన్స్ తీసుకుంటారు ఐ కానీ వీ కానీ ఈ ఇద్దరే షల్ తీసుకుంటారు మిగతా వాళ్ళందరూ వెల్ తీసుకుంటారు రైట్ వీళ్ళిద్దరు షల్ తీసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ లాజిక్ ఇప్పుడు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఇప్పుడు ఏం చెప్పానో దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీ సే మీన్స్ఏ సెడ్ ఐ షల్ లేటా సో ఎవి సెడ్ ఐ షల్ సిటా అనేది డైరెక్ట్ స్పీచ్ అనుకుందాం ఇప్పుడు ఈ డైరెక్ట్ స్పీచ్ రిపోర్టెడ్ స్పీచ్ గా మార్చినప్పుడు నేను ఎవీ ఎవి ఐ కాస్త ఎలా మారుతుంది ఐ కాస్త షీ గా మారుతుంది తనే చెప్తోంది కదా ఎవి సెడ్ దాట్ షీ నా ఇప్పుడు షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయిపోతుంది కదా థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు నేను షల్ యూజ్ చేయడానికి వీల్లేదు కాబట్టి నేను ఏమనాలి దాట్ షీ వుడ్ would see me later ఇది కరెక్ట్ అవుతుంది ఎందుకు అంటే నువ్వు షల్ షుడ్ గా మారుతుంది అని చెప్పి నువ్వు ఒకవేళ వుడ్ ప్లేస్ లో షుడ్ రాసావనుకో ఎవి సెట్ దాట్ షీ డ్ లేటా అంటే ఇది కంపల్షన్ అవుతుంది కంపల్సరీ ఆ కంపల్సరీ ఇక్కడ ఏమి లేదు నేను నిన్ను తర్వాత కలుస్తాను అంటున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు ఒకవేళ షుడ్ రాస్తే ఏమవుతుంది ఇవి సెట్ దట్ షీ షుడ్ సీమి నేను నిన్ను చూడాలి ఖచ్చితంగా ఖచ్చితత్వం ఎక్కడా లేదు ఇక్కడ ఖచ్చితంగా అని ఎక్కడా చెప్పలేదు అందుకనే మీరు షల్ షుడ్ అవుతుంది అని గుర్తు పెట్టుకోకుండా సింపుల్ గా షెల్ అయినా అయినా వుడ్ గా మారుతుంది అని గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజన్ ఉండదు యూసేజ్ లో అదే కరెక్ట్ అదే ఫాలో అవుతారు ఎవరైనా రైట్ సో ఇవి మోడల్ బర్బ్స్ లో జరిగే చేంజెస్ ఇంతకు ముందు మనం చూసింది ఏంటి టెన్స్ లో జరిగే మార్పులు సో టెన్స్ లో ఎలా మారుతాయి మోడల్ బర్బ్స్ ఎలా మారుతాయి అని చూసాము రైట్ సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ రూల్ చూద్దాం రైట్ నౌ లెట్స్

సారీ అలాగే ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ లో గనుక ఎస్ట్ డే అనుందనుకో అది రిపోర్టెడ్ స్పీచ్ కి వచ్చేటప్పటికి ఎలా మారుతుంది రైట్ ద ప్రీవియస్ డే లేదా ద డే బిఫోర్ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి అదే ఒకవేళ నేను టుమారో అనుందనుకో డైరెక్ట్ స్పీచ్ లో అది రిపోర్టెడ్ స్పీచ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది

అది రిపోర్టెడ్ స్పీచ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది టూ డేస్ బిఫోర్ అవుతుంది అంటే పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు అగో అనేది బిఫోర్ గా మారుతుంది అని గుర్తుపెట్టుకోండి అదే నేను ఒకవేళ ఇక్కడ డే బిఫోర్ ఎస్ట్ డే కాకుండా డే ఆఫ్టర్ టుమారో అని అని అనుకోండి డే ఆఫ్టర్ టుమారో ఎలా మారుతుంది రిపోర్టెడ్ స్పీచ్కి వచ్చేటప్పటికి డేస్ లేటర్ సో నా టుడే కాస్త దట్ డే గా మారుతుంది టునైట్ కాస్త దట్ నైట్ గా మారుతుంది ఎస్టర్ డే కాస్త ద ప్రీవియస్ డే ఆర్ ద డే బిఫోర్ గా మారుతుంది టుమారో కాస్త ద నెక్స్ట్ డే ఆర్ ద డే ఆఫ్టర్ గా మారుతుంది డే బిఫోర్ ఎస్టర్డే కాస్త టూ డేస్ బిఫోర్ గా మారుతుంది అగో కాస్త బిఫోర్ గా మారుతుంది డే ఆఫ్టర్ టుమారో కాస్త టూ డేస్ లేటర్ గా మారుతుంది అలాగే ఒకవేళ ఎవరైనా లాస్ట్ మంత్ అన్నారు అనుకోండి అది ఎలా మారుతుంది ద ప్రీవియస్ మంత్ మారుతుంది అదే ఒకవేళ నెక్స్ట్ మంత్ ద ఫాలోయింగ్ మంత్ అలాంటి అలాగే కొన్నిసార్లు హెన్స్ అనే వర్డ్ యూస్ చేస్తారు ఇది మధ్య ఇలాంటివి బేస్ అయిన క్వశ్చన్స్ వీటి మీద బేస్ అయిన క్వశ్చన్స్ ఎవరు అడగట్లేదు కానీ నేర్చుకొని ఉండటం బెటర్ కదా సో హెన్స్ కాస్త థెన్స్ గా మారుతుంది ఇది గుర్తుపెట్టుకోండి హెన్స్ బికమ్స్ థెన్స్ రైట్ ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ లో జరిగే చేంజెస్ అనమాట మార్పులు ఒకసారి చూడండి మళ్ళీ కాస్త దెన్ గా మారుతుంది టుడే కాస్త దట్ డేగా మారుతుంది టు నైట్ కాస్త దట్ నైట్ గా మారుతుంది ఎస్ట్ డే కాస్త ద ప్రీవియస్ డే ఆర్ ద డే బిఫోర్గా మారుతుంది టుమారో కాస్త ద నెక్స్ట్ డే కానీ ద డే ఆఫ్టర్గా కానీ మారుతుంది డే బిఫోర్ ఎస్ట్ డే కాస్త టూ డేస్ బిఫోర్ అవుతుంది ఎందుకంటే అగో కాస్త బిఫోర్గా మారుతుంది డే ఆఫ్టర్ టుమారో కాస్త టూ డేస్ లేటర్గా మారుతుంది అలాగే లాస్ట్ మంత్ కాస్త ప్రీవియస్ మంత్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ కాస్త ద ఫాలోయింగ్ మంత్ అవుతుంది హెన్స్ కాస్త ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ లో జరిగే చేంజెస్ అనమాట ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం కాకుండా మనము కొన్నిసార్లు క్వశ్చన్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట అంటే క్వశ్చన్స్ సో వెన్ రిపోర్టింగ్ అ అంటే డైరెక్ట్ స్పీచ్ లో కనుక క్వశ్చన్ ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ లో ఏమవుతుంది దీన్ని ఏమంటారు రిపోర్టింగ్ క్వశ్చన్ అని అంటారు సో అది నేను రిపోర్టింగ్ అవశ్చిన్ అని రాస్తాను వెన్ యువర్ రిపోర్టింగ్ క్వశ్చన్ అంటే డైరెక్ట్ స్పీచ్ లో కనుక క్వశ్చన్ ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ వచ్చేటప్పటికి ఎలా మారుతుంది మనం ఎలా మార్చాలి అనేది మనకి చెప్పే రూల్ అనమాట పీపుల్ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి క్వశ్చన్స్ రెండు రకాలుగా డివైడ్ చేస్తారు క్వశ్చన్స్ ని ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే దీస్ టూ డివిజన్స్ ఆర్ ఒకటేమో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ తర్వాత క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి డిఫరెన్స్ ఏంటి అంటే రెండిటికి క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఆ క్వశ్చన్ కి మనం ఆన్సర్ సింపుల్ ఎస్ ఆర్ నో అని చెప్పగలిగితే వాటిని క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు కానీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కి మాత్రము సింపుల్ ఎస్ నో చెప్పడానికి వీల్లేదు ఏదన్నా వర్డ్ యూజ్ చేయాలి లేదన్నా లేదా ఒక సెంటెన్స్ అయినా కంప్లీట్ గా చెప్పాలి అప్పుడు వాటిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు ఎస్ ఆర్ నో చెప్పగలిగితే వాటిని క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అంటారు సో సింపుల్ గా గుర్తుండాలి అంటే మీకు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే సిక్స్ డబ్ల్యూస్ ఆర్ హౌ హూమ్ హూజ్ ఇలాంటి వర్డ్స్ రాసుకోండి ఇలాంటి వర్డ్స్ తో స్టార్ట్ అయితే ఏదైనా క్వశ్చన్ వాటిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అంటాము సిక్స్ డబ్ల్యూస్ అంటే ఏంటి హూ వాట్ వేర్ వెన్ విచ్ వై ఈ కలిపి సిక్స్ డబ్ల్యూస్ అని అంటాము ఇవి కాకుండా హౌ హూమ్ హూజ్ ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా యూస్ చేసి మనం క్వశ్చన్ కనుక ఫ్రేమ్ చేయగలిగితే అలాంటి క్వశ్చన్స్ ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాము ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కి మనము ఎస్ ఓర్ నో లో ఆన్సర్ ఇవ్వలేము ఒక వర్డ్ అయినా చెప్పాలి లేకపోతే సెంటెన్స్ అయినా ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది కానీ క్లోజ్ ఎండెడ్ ఒక ఎస్ కానీ ఒక నో కానీ మనం చెప్పాలి అనుకుంటే ఎలాంటి వర్డ్స్ తోటి క్వశ్చన్స్ స్టార్ట్ అవ్వాలి క్వశ్చన్స్ కెన్ స్టార్ట్ విత్ ఇస్ కానీ యామ్ కానీ ఆర్ కానీ అలాగే వర్స్ కానీ వర్ కానీ లేదా హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఇవి కూడా పాసిబిలిటీ లేకపోతే డూ కానీ డిడ్ ఇవి పాసిబిలిటీస్ అనమాట ఈ వర్డ్స్ తోటి ఏమన్నా క్వశ్చన్స్ స్టార్ట్ అయింది అంటే ఆ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అంటాం సో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ డిఫరెన్స్ తెలుసుకున్నాం మనము నా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము కొంచెం మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది క్లారిటీ వస్తుంది క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఏంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఏంటి అని రైట్ పీపుల్ ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగారు ఈ వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే క్వశ్చన్ కి నేను వాడిని చూసి నవ్వుతూ ఎస్ అని అంటాను అదేమనుకుంటున్నాను పిట్ చూడరా బాబు అని అనుకుంటాడు ఎందుకు అంటే నేను అడిగిన క్వశ్చన్ వాట్ తో స్టార్ట్ అవుతుంది కదా వాట్ అనేది ఏంటి సిక్స్ డబ్ల్యూస్ లో ఒక డబ్ల్యూ వాట్ సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నేను ఒక వర్డ్ చెప్పాలి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి సో అందుకే నేను దాన్ని ఏమంటున్నాను ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అని అంటున్నాను అలాగే వాట్ టైమ్ ఈజ్ ఇట్ హౌ ఆర్ యూ డూయింగ్ రైట్ వేర్ ఆర్ యూ గోయింగ్ వీటన్నిటికీ నేను ఎస్ నో అనే ఆన్సర్ చేయలేను కానీ అదే ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఆర్ యూ కమింగ్ టు ద మూవీ అని అడుగుతారు నేను దీనికి ఏం చెప్తాను ఎస్ అయినా చెప్పొచ్చు నో అయినా చెప్పొచ్చు సింపుల్ గా అలాగే ఇప్పుడు నేను లెట్స్ ఏ డిడ్ యూ హ్యావ్ డిడ్ యూ హ్యావ్ లంచ్ ఆలోచించాల్సిన అవసరం లేదు డిడ్ యూ హ్యావ్ లంచ్ అంటే ఇదర్ ఎస్ ఆర్ నో పాజిబిలిటీ రెండిట్కే ఉంటాయి అలాగే హ్యాస్ షీ అరైవ్డ్ అనే క్వశ్చన్ కి నేను సెంటెన్స్ ఎక్క ఏ సెంటెన్స్ ఫ్రేమ్ చేయక్కర్లేదు వర్డ్స్ ఎక్కువగా చెప్పక్కర్లేదు హ్యాస్ షీ అయిపోయింది కాబట్టి వాటిని క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు వీటిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అంటారు నా యుల్ కీప్ ఇన్ మైండ్ పీపుల్ మనం మాట్లాడే క్వశ్చన్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అయినా సరే క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అయినా సరే మనకు గుర్తుండాల్సిన పాయింట్ ఒకటే ఈ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అయినా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అయినా మనకి రిపోర్టెడ్ స్పీచ్ లో దట్ అనే వర్డ్ యూస్ చేయడానికి వీల్ ఇది పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి నార్మల్ గా మనము డైరెక్ట్ స్పీచ్ ని రిపోర్టెడ్ స్పీచ్ ని అంటే ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము రెండిటికి ఎలా తేడా ఎలా ఉంది ఎక్కడ ఉంది మనం ఏం చెప్తాము చాలా సింపుల్ గా రిపోర్టెడ్ స్పీచ్ లో దట్ అనే వర్డ్ ఉంటుంది అని చెప్తాం కదా మనం బేసిక్స్ లో కూడా అదే కదా నేర్చుకుంది కానీ నువ్వు వెన్ ఆర్ రిపోర్టింగ్ ఎ క్వశ్చన్ ప్లీజ్ డు నాట్ యూజ్ టిహెచ్ఏటీ దట్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు సార్ మరి దట్ అనే వర్డ్ యూజ్ చేయకుండా నేను రిపోర్టెడ్ స్పీచ్ ఎలా ఫ్రేమ్ చేస్తాను సార్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ చూడండి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ద టీచర్ ఆస్ట్

అంటే మనం ఏం రాయట్లేదు ఏం ఎలిమినేట్ చేస్తున్నాము దట్ అనే వర్డ్ ఎలిమినేట్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ గా మనం డైరెక్ట్ స్పీచ్ లో యూస్ చేసిన క్వశ్చనింగ్ వర్డే ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇప్పుడు ద టీచర్ ఆస్ట్ ఇప్పుడు పైన ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ కాకుండా నేనేం చేస్తాను ద టీచర్ ఆస్ట్ వై వాస్ ఐ లేట్ అని అడిగాడు అనుకోండి ఇలా ఫ్రేమ్ చేశాను అనుకోండి డిఫరెన్స్ ఏంటో చూడండి రెండిటికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో ద టీచర్ ఆస్ట్ వై ఐ వాజ్ లేట్ సెకండ్ ఎగ్జాంపుల్ ద టీచర్ ఆస్ట్ వై వాజ్ ఐ లేట్ ఇక్కడేమో ఐ వాజ్ అనుంది ఇక్కడ వాజ్ ఐ అనుంది ఈ రెండిట్లో ఏది కరెక్ట్ గ్రామటికల్ గా దేన్ని యాక్సెప్ట్ చేస్తారు అని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఏం ఆన్సర్ చెప్పాలి ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్ కరెక్ట్ ద ఫస్ట్ స్టేట్మెంటే యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అంటే ఒక రూల్ చెప్తాను వినండి వెన్ యు ఆర్ రిపోర్టింగ్ క్వశ్చన్ వెన్ యు ఆర్ రిపోర్టింగ్ క్వశ్చన్ ద సబ్జెక్ట్ ప్రిసీడ్ ద వర్బ్ అని గుర్తుపెట్టుకోండి ద సబ్జెక్ట్ షుడ్ ఆల్వేస్ ప్రిసీడ్ ద వర్బ్ అంటే మనం ఎప్పుడైనా క్వశ్చన్ ని రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ ఎప్పుడు కూడా వర్బ్ ని ప్రిసీడ్ అవ్వాలి అంటే వర్బ్ కి ముందు సబ్జెక్ట్ ఉండాలి కానీ వర్బ్ కి తర్వాత సబ్జెక్ట్ ఉండడానికి వీల్లేదు ఈ ఎగ్జాంపుల్ లో సబ్జెక్ట్ ఐ వర్బ్ వాజ్ అంటే సబ్జెక్ట్ ఎక్కడ ఉంది వాజ్ అనే వర్బ్ ముందు ఉంది కానీ ఈ ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది వాజ్ అనే వర్బ్ తర్వాత ఉంది రూల్ ఏం చెప్తుంది మనకి ద సబ్జెక్ట్ షుడ్ ప్రీసీడ్ ద వర్బ్ అంటే వర్బ్ కి ముందు సబ్జెక్ట్ రావాలి కాబట్టి ఇది గ్రామటికల్ గా యాక్సెప్టెడ్ సెంటెన్స్ అవుతుంది రైట్ ఈ రూల్ గుర్తుపెట్టుకోండి ఇది మనము ఎక్కడ ఫాలో అవుతాము అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కి ఈ రూల్ ఫాలో అవుతాము దట్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు క్వశ్చన్లో ఉన్న క్వశ్చనింగ్ వర్డే మళ్ళీ మనము రిపీట్ చేయాలి ఆన్సర్లో కూడా అండ్ థర్డ్ పాయింట్ ఏంటి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా వర్బ్ కి ముందు ప్లేస్ చేసుకోవాలి అవి త్రీ పాయింట్స్ అనమాట మనం మైండ్లో పెట్టుకునేవి ఎక్కడ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడినప్పుడు అదే కనుక మనము క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడాము అంటే పీపుల్ ఎప్పుడైనా సరే క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఈ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ని రిపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు టూ పాజిబిలిటీస్ ఉంటాయి పీపుల్ రైట్ యూ కెన్ ఐదర్ యూజ్ వెద ఆర్ యూ కెన్ యూస్ ఇఫ్ ఈ రెండు పాజిబిలిటీస్ ఉంటాయి రైట్ ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి The manager said to me, మేనేజర్ సెట్ మీ డిడ్ రవి అటెండ్ ద మీటింగ్ అలాగే నేను

అంటే మనం ఇఫ్ యూజ్ చేసుకున్న వెదర్ యూజ్ చేసుకున్నా రెండిట్లో పెద్ద తేడా ఏముండదు ఏదైనా ఏదైనా గా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్తారు కానీ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడట్లేదు పీపుల్ ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ నువ్వు రెండిట్లో ఏది యూజ్ చేసినా ఓకే పర్లేదు ప్రాబ్లమే లేదు కానీ నేను యూసేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను రూల్స్లో కూడా చాలా ఖచ్చితత్వం మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఎగ్జామినర్ కూడా చాలా ఖచ్చితంగా రూల్ ఫాలో అవుతాడు నా రూల్ మనకి ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా సరే నేను వెదర్ యూస్ చేయాలి అంటే ఒకటి నా దగ్గర చాయిస్ గురించి అయినా మాట్లాడాలి లేదా నేను ఒక పర్ఫెక్ట్ కండిషన్ గురించి అయినా మాట్లాడాలి పర్ఫెక్ట్ కండిషన్ అని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఫస్ట్ ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి రైట్ నెక్స్ట్ పేజ్లో రాస్తాను ఓకే వెదర్ యూజ్ చేయాలి అంటే రెండు పాజిబిలిటీస్ ఏంటి ఒకటేమో నాకు చాయిస్ ఉండుండాలి ఒకటేమో కండిషన్ ఉండుండాలి అండ్ ఈ కండిషన్ ఎలా ఉండాలి అంటే రైట్ ఎఫ్ ఫాలోడ్ బై A present tense, right? Then uh, example, just no, right? Let's suppose. Okay, example. children. <coughs> the. Let's say clerk. Asked me. Do you? want a first class or a second class ticket? a second class ticket. right. i'll like example. she said, if you miss

ఈ రెండు డైరెక్ట్ స్పీచెస్ అనమాట వీటికి నేను రిపోర్టెడ్ స్పీచెస్ ఫ్రేమ్ చేయాలి అన్నప్పుడు రూల్ ఒకటి మైండ్లో పెట్టుకుంటాను నేను కొంచెం సెన్స్ కూడా యాడ్ చేస్తాను ద క్లర్క్ ఆస్క్ మీ డూ యూ వాంట్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఏ సెకండ్ క్లాస్ టికెట్ అన్నప్పుడు క్లర్క్ నాకేమిస్తున్నాడు నాకు ఒక చాయిస్ ఇస్తున్నాడు నేను ఇక్కడ నాకు చాయిస్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా వెదర్ అనే వర్డ్ యాడ్ చేయాల్సి వస్తుంది అంటే The clerk asked me whether I wanted a first class or a second class ticket. Right. Look.